మంచి పాట పాడు. రాదా అంటే ఇండస్ట్రీ కొత్తగా నువ్వు. నాలుగు సంగీత కచేరీలు నేర్చుకున్న తర్వాతనే ఫీల్డ్లోకి రావాలి. కొత్తగా వచ్చి డబ్బులు వేసేద్దామని వచ్చావు నువ్వు. నువ్వు ఊదినప్పుడే బాత్రూంలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎవడు ఈ కళాకారుడు ఇంత దరిద్రంగా పాడుతున్నాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాను. నాకు బాత్రూమ్ కూడా సరిగ్గా రాలా నువ్వు పాడి పాడి. నీకు 10 రూపాయలు ఇద్దామని ట్రై చేశాను. నువ్వు మంచి పాట పాడితే 10 ఇస్తా. రాగా ఒరే ఏదన్నా ఒకటి పాడరా. కానీ మీ వాళ్ళు నీకేం నేర్పించారు? అట్లా కాదు, మరి నువ్వు ఇట్లా ఊతే ఫీల్డ్లో నీకు గుర్తింపు ఏముంటుంది? నీకు 4 రూపాయలు రావాలి కదా. ఒక్కటి పాడరా సమరసింహ. ఒక్కటి పాడరా తల్లిగారు, 10 రూపాయలు ఇస్తున్నారా? కానీ ఆవును తీసుకురావాలి మాతాజీ. ఆవును తీసుకొచ్చి దాన్ని, ఆవును కాదు గంగిరెద్దే ఉండాలి. ఓర నాయనో ఇడు ఏ గంగా ఇదో పేటిఎం పెట్టిండు. 50 రూపాయలు సారీ ఆ నేను అన్నప్పుడే ఎమ్మడే పాడి ఉంటే పాట చూడండి. ఇది చూడండి ఏ గంగా ఫోన్పేనే పెట్టాడు, స్కానింగ్ చేస్తున్నాయి. 10 రూపాయలు కొట్టేసాను. అరే ఏ గంగా సౌండ్ కూడా పెట్టామే ఏంది పెళ్ళే. లేదు వీడు పాట పాడితే 10 రూపాయలు ఇద్దామన్న తెగింపుతోనే వచ్చాను. కానీ ఈ నోట్ల నుంచి ఏం రావట్లా. అరే చిన్నది ఒక్కటి పాడరా. సరే ఇట్లా నేను చెప్తాను, తగిడి తగిడి కొట్టు. సరిగమ పదాన్ని సరాగం కొట్టు. ఏ వీడు ఫీల్డ్కి కొత్త ఉన్నాడు, సిగ్గుపడుతున్నాడు. ఇట్లయితే మనం సంపాదించలేము రే. సిటీకి వస్తే పోయించడానికి రావాలా. పోయడానికి వచ్చావనుకో. మొన్న మాట్లాడిండు చక్కటి సంగీత అంటే లేదు అనుభవస్తుడు లే మనోడు ఫీల్డ్ కొత్త. ఎద్దును మాత్రం బాగా గట్టిగానే పట్టుకొచ్చినావు. అవును రో చూస్తుంది గమనిస్తుంది ఓనర్ని ఏమనని. అరే తమ్ముడు నువ్వు చెప్తే ఏంటది మాట ఇది. ఆవా ఆవా గోమాతనా చూస్తుంది సూనికి ఎద్దు లేకుంది. మొన్న తెచ్చినోడు అప్పుడే అనుమానం వచ్చి ఏంటని పెడతలేను. ఈ మధ్య ఎవడు పడితే వాడు వచ్చి తింటున్నాడు అని పెడతలేను. రే సరేలే ఇంత చెప్పి మాట్లాడినందుకు 10 రూపాయలు ఇస్తాను. నా ఫీల్డ్ నా చరిత్రలో నేను ఉచితంగా ఇచ్చిన లేదు అసలుకి. నువ్వు ఏదో ఒకటి పాడాల్సిందే. నా దగ్గర 10 రూపాయలు తీసుకున్న కెపాసిటీ ఏ లేవురా పెడతలేను. ఆ అరటి పండ్లోడు మన మీద పగ పట్టినాడు. పడరా చిన్నోడు పడరా. ఏం పాడేవారు నువ్వు? వశీరాములమ్మ పాడ్యమా నువ్వు పాట? నువ్వు చెప్పు చెప్పు వాడు వాడి చెప్పిందన్న పాడు. ఒరే వీడు ఆ పీకే ఖాళీగా ఊదుతున్నాడు రా. వీడికి సంగీతంలో ఒక్క బిట్టు కూడా రాలేదు నీకు. ఒరే ఇదేదో చేసేటట్టు ఉండదు. లేదు నా మనసు కరగట్లేదు. పైసల మీద ఉన్న ఆసక్తి నీ పాట మీద లేదురా నీకే. ఒక్క మంచి పాట పాడంటే రేపు ఫీల్డ్లోకి ఏం చెప్తాం. ఏమే ఈ నెంబర్ తిరగమాక, నీ గడ్డి కూడా సరిగ్గా పెట్టేటట్టు లేడు. దాన్ని సకాలంలో జాగ్రత్త చూసుకో. 10 రూపాయలు గడి ఈడేందిరా ఏకంగా నాను గడ్డికి 10 రూపాయలు అదే కరగట్లే ఇయ్యట్లే. 10 రూపాయలు ఇస్తే నేను ఇస్తాను. ఇయ్యే 10 రూపాయలే. లేదురా నేను చాయ్ తాగల. వచ్చాను. మా తల్లి ఆపిల్ పండు
దానకరణం. ఆ పండు పుచ్చిపోయిందా లేదా మంచిగా చూడు. మంచిదే గోమాత లేపేసేయి. ఆహాహా పలపలలాడించి అదిరా. ఏంద్రా పైసలు తేనికే జంకుతున్నావు నువ్వు, నాలాగానే ఉన్నావు. ఇరవై ఇస్తా పది రా అంటే ఆడు బేడికి దిత్తలేడు గడ్డి దానా అంటున్నాడు. ఓకే ఓకే బాయ్ గోమాత. ఈ మధ్య ఆవులను పట్టుకొస్తున్నారా బాయ్, ఎద్దులు కరువైన అయింది గుంపదీసి. అవే అవే అయ్యా నీళ్ళంటే తప్పు. గోమాత అమ్మగారికి భక్తి ఉందో లేదో పరీక్షించు. ఆహాహా చల్లని తల్లి చేతు చల్లగానే ఉన్నట్టుంది. నేను పెడితే కుక్క లెగ్ పీస్ కూడా తినదు. అవునా తల్లి గారు, మనసు ఉండాల. పచ్చి వేస్తే అవి కూడా విసిగొచ్చిందేమో కానీ లే. అయిపోయిందా నేను కూడా మొక్కుతా. ఒరే భయంతోనే కాదురా నాయన. లేదు పగవచ్చిన పగ. అవునవును మూగ జీవులు. ఓకే ఇదండి దానకర్ణ రాళ్ళు. యాపిల్ ఆవు యాపిల్ వేసిన మా దానకర్ణ రాళ్ళు ఈమెనే. ఓకే ఓకే ఆవులు ఇవన్నీ పాపం ఫీల్డ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు తీసుకొని వస్తున్నారు పాపం. ఓకే ఓకే బాయ్.